హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదా. గతంతో పోలిస్తే, అంటే 80లు 90లు ఆ దశాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు మనం 2022లో ఉన్నాము. ఇంకా ముందు చెప్పుకుంటే 1960లు 70లలో అయితే అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రజల్లో అవగాహన పెరిగింది, ఆలోచన విధానం మారింది. కానీ ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అలాగే, అంటే 60 70 దశాబ్దాలలో ఏ విధంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ అలాగే ఉండారు అంటే మరి అది నమ్మలేని నిజంగానే భావించాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే, తాజాగా ఒక ఘటన అస్సాం రాష్ట్రంలోని నాగోన్ జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా బోర్లాల అనే గ్రామం. ఆ గ్రామంలో ఏం జరిగింది అంటే ఒక పంచాయతీ జరిగింది. పంచాయతీ జరగడం అంటే నలుగురు పెద్ద మనుషులు కూర్చొని న్యాయం చెబుతారన్నమాట. ఇటువంటి పంచాయతీలు ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఆ పంచాయతీలో భాగంగా ఎవరు అయితే శిక్షార్హుడిగా భావించారో అతన్ని సజీవ దహనం చేశారు. ఇప్పుడు కూడా సజీవ దహనాలు చేస్తున్నారు. అది కూడా ఆ తీర్పుల పైన. అంటే మరి మనం ఎక్కడ ఉండామో ఆలోచించాలి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రంజిత్ బాల్దోరాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పైన అనేక హత్యారోపణలు ఉన్నాయి. ఈ హత్యారోపణలు ఉన్న నేపథ్యంలో మరలా ఇంకొక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ ఏంటి అంటే ఒక మహిళ పైన హత్య చేసినట్లుగా. దీని విషయం పైన అక్కడ పంచాయతీ పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించి ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పు ఏంటంటే, ముందుగా ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఆ హత్య చేసినట్లుగా వీళ్ళే నిర్ధారించి తనకు శిక్ష విధించారు. ఆ శిక్ష ఏంటి అంటే సజీవ దహనం. మరి చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసు శాఖ ఏమైపోయింది, ఇంత టెక్నాలజీ ఉంది, మీడియా ఏమైపోయింది. మరి ఆ విధంగా వీళ్ళు ఆ తీర్పునిచ్చి ఆ వ్యక్తిని సజీవ దహనం చేశారు. సజీవ దహనం చేసిన తర్వాత కొంతమంది వ్యక్తుల ద్వారా అది పోలీస్ శాఖ వారికి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ శాఖకు సంబంధించిన డిఎస్పి ఎం దాస్ గారు అక్కడ ఆ యొక్క స్థలాన్ని సందర్శించి ఆ వివరాలన్నీ సేకరించి ఆ వ్యక్తిని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ యొక్క శవాన్ని బయటికి తీయించి మొత్తం చెక్ చేస్తే 90% బాడీ కాలిపోయిందంట. ఇక ఎవరైతే ఈ పంచాయతీ తీర్పులు పెట్టి తీర్పులు ఇచ్చారో వీరందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సరే, ఇక ఏమి అదుపులోకి తీసుకున్నా చనిపోయిన వ్యక్తి అయితే తిరిగి రాలేడు. మరి వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? న్యాయ నిర్ణేతలు, న్యాయమూర్తులు ఉన్న ఈ రోజుల్లో ఇంకా పంచాయతీలు ఈ సెటిల్మెంట్లు జరుగుతున్నాయంటే అసలు మనం ఎక్కడున్నాం, మన దేశం ఎటుపోతుంది? ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. ప్రపంచం అంతా చేతిలో ఉన్నట్లుగా భావిస్తున్న ఈ తరంలో ఇంకా ఎప్పుడో పురాకాలంలో ఉన్నట్లుగా అప్పుడు ఆచారాలు, అప్పుడు ఆనవాయితీలన్నీ పాటిస్తున్నామంటే పాటించవచ్చు. కొన్ని ఏవైతే మంచి ఉన్నాయో అటువంటివన్నీ కూడా తీసుకోవాలి, అది ఏ తరమైనా సరే. కానీ ఇటువంటివి ఎవరైతే లోకల్గా సర్పంచులు ఉంటారో, లేకపోతే లోకల్ నాయకులుగా ఉంటారో, పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉన్నారో, వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం ఉంది, వాళ్ళు ఎలా చేయగలరు అనేది ఇక్కడ ముఖ్యాంశం. మరి ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజలు మరి ఏం చేస్తున్నారు? వాళ్ళకి మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఇదే కరెక్ట్ అని భావిస్తున్నారా? అలా భావించినట్లయితే వ్యక్తిగతంగా ఎవరైతే ఆ పెద్ద మనిషి ఉన్నారో, తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళను కూడా అలాగే పంచాయతీల్లో పెట్టి శిక్ష ఏదో ఒకటి ఖరారు చేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే మనం ఎప్పుడో పాత సినిమాల్లోనో, ఇంకా చెప్పాలి అంటే 80లు 70లు ఆ దశాబ్దాల్లో వచ్చిన సినిమాల్లో చూస్తుంటాం, ఇట్లా సర్పంచ్లు లేదా ఇంకా పెద్ద మనుషులు తీర్పులను ఇచ్చేసి కొరడా దెబ్బలని లేదా ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి. అసలు మరీ దారుణంగా సజీవ దహనం ఏంటి ఒక వ్యక్తిని? ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పోలీసులకే ఒకరి మీద చేయి చేసుకునే అధికారం లేదు. సాధారణంగా ఏదైనా సరే దొంగతనాల కేసో ఇంకోటో ఇంకోటో ఏదైనా సరే వాళ్ళు నిజాలు రాబట్టే క్రమంలో కొడతారు. కానీ అసలు కొట్టే అధికారం కూడా వాళ్ళకి లేదు రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్లు. మరి అటువంటప్పుడు ఈ తీర్పులేంటి, ఈ పంచాయతీలేంటి, ఇలా మనుషులు సజీవ దహనం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ వేడుకు చూస్తున్నారా? అది ఎంతవరకు కరెక్టు? మరి చూడాలి, మన దేశం వెనక్కి వెళ్తుందా ముందుకెళ్తుందా, ఎవరికాళ్ళు టెక్నాలజీతో పోటీపడి
ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క దేశ నాయకులు కూడా కోరుకుంటున్నారు మన దేశ నాయకులు కూడా ఆ అభివృద్ధిలో భాగంగానే అడుగు వెళ్తున్నారు కానీ ఇంకా ఇటువంటి గ్రామాలు లేదా కుగ్రామాలు వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి అంటే మరి వాటి మీద కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియా మీద ఫోకస్ చేసి ఇటువంటివన్నిటిని కూడా రూపుమాపండి ఇంకా కుదిరితే పోలీసుల గురించి అవగాహన కల్పించండి వాళ్ళకి న్యాయం ఏ విధంగా జరుగుతుందనేది ఇంకా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి కార్యక్రమాలు చేపట్టండి ఎంత కాడికి ఈ రాజకీయ నాయకులు ఏయో పథకాల గురించో లేదో ఇంకోటో ఇంకోటో గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆలోచించండి ప్రతి ఒక్కటి ఆలోచించాలి కానీ ఇటువంటి దుర్ఘటనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా జరగకూడదు అస్సాం రాష్ట్రం అంటే ఎక్కడో అస్సాం రాష్ట్రంలో జరిగిందిలే అని చెప్పేసి భావించకండి ఇలాంటి ప్రాంతాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క ప్రాంతాల గురించి అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయండి ఈ విధంగా ఉంటుంది న్యాయం గురించి ఎక్కడికి రావట్లేదు పోలీసుల దగ్గరికి రావట్లేదు లేదు పోలీసుల పైన కూడా మీకు నమ్మకం లేదనుకుందాం స్థానిక లోకల్ కోర్టులు అనేవి ఉంటాయి న్యాయవాదుల ద్వారా వాటిని అప్రోచ్ అవ్వచ్చు అనేక రకాల మార్గాలు ఉండేవి లేదా మీడియా ద్వారా ఇటువంటివన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు అంతేకాని ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు మనకెందుకులే ఆ నిజమే వాడు తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేయలేదని నేను అన్నట్లే తప్పు చేసినంత మాత్రాన ఆ తప్పును ఉద్దేశించి మనమే తీర్పునిచ్చేసి మనమే శిక్ష ఖరారు చేసే అధికారం అయితే మనకు లేదు మనకే అంటే ఇన్ ద సెన్స్ ఎవరైతే అక్కడ పంచాయతీ సర్పంచ్గా చేసి లేదా పెద్ద మనుషులుగా చలమణి అయ్యి ఆ తీర్పుని ఇచ్చి చేస్తున్నారో వాళ్ళకైతే అటువంటి అవకాశం లేదు దయచేసి ఇప్పటికైనా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో ఉండి మీరు మీ యొక్క దృష్టిలో ఏదైనా సరే ఎటువంటి అన్యాయాలను జరిగితే అది పోలీసుల దృష్టికో లేదా న్యాయవాదుల దృష్టికో లేదా కోర్టు దృష్టికో ఇంకా చెప్పాలి అంటే మీడియా దృష్టికో తీసుకురండి అంతేకాని జరిగిపోతూ ఉంటే మనకెందుకులే అని మాత్రం మీరు దయచేసి చూడొద్దని నా విజ్ఞప్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ సజీవ దహనం పైన కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జగనన్న జగనన్నని ఆయన గెలిపించాము అందుబాటులో అంటే దేనికైనా సరే పిలితే నాన్నగారు పరిగెత్తుకుని వస్తాడు వీడి ప్రభుత్వం కూలిపోతుంది తప్పదు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు జనాలు కొత్త ధరని పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు కనపడుతుంది కదా రాజకీయంలో ఆళ్ళుగాళ్ళు కొట్టుకుంటాం అదే అభివృద్ధి బాబాయ్ నమస్తే ప్రస్తుతం జగన్ గారి పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రస్తుతానికి ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రం డైరెక్ట్గా అందిస్తాం అనేది కరెక్ట్ రాజకీయ నాయకుల ద్వారా ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉన్నాయి డైరెక్ట్గా అకౌంట్లో వేస్తాం అని ప్రాసెస్ కరెక్ట్ ఎందుకంటే మధ్యలో వాళ్ళు తినకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి అందుతుంది కొద్దిగా లేట్ అయినా చేసినా కొందరు ఏంటంటే మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అనుకుంటారు ఎవరు ఇది ఇప్పుడు ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో 100 రూపాయలు వస్తే 50 రూపాయలు వీళ్ళు తినేసేవాళ్ళు 50 రూపాయలే లబ్ధిదారుడికి వెళ్ళి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 100 రూపాయలు లబ్ధిదారుడికి వెళ్తుంది కానీ ఇన్ని సంక్షేమ పథకాలు పెడతాం కూడా అనవసరం ఎందుకంటే కొందరు ఏమవుతున్నారంటే సండుకి తయారవుతున్నారు లోకల్ నాయకత్వం ఎలా ఉందంటే ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మాజీ మంత్రి గారు పేరు నాని గారు పనితీరు ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఫుల్ క్యాండిడేట్ క్యాడర్ను మెయింటైన్ చేస్తాడు న్యాయం అనుకున్న పని చేస్తాడు అన్యాయం అనుకుంటే చేయడు చేయనోడు ఏమంటాడు ఆటి నాకు ఏం చేయట్లేదు అది తినేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇచ్చారు ఏ రాజకీయ నాయకుడైనా సంపాదించుకుంటాడు సంపాదించుకోకుండా ఎవడేయడు ఇప్పుడు కోటికి 500 ఇచ్చి కొనుక్కుంటున్నారు మరి ఆ డబ్బులన్నీ సంపాదించుకోవాలి కదా ఏ రాజకీయ నాయకుడైనా సంపాదించుకుంటాడు కానీ అడ్డగోలు సంపాదన అనేది ఉండకు మంత్రిగా ఉన్నప్పుడు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా విమర్శించారు అంటే ఒక రేంజ్లో విమర్శించారు గట్టిగానే విమర్శించారు దానివల్ల ఏమన్నా ఇక్కడ లోకల్లో పవన్ అభిమానులు కానీ ఆ కాపు సామాజిక వర్గంలో కానీ వ్యతిరేకత ఏమైనా వచ్చిందా సామాజిక వర్గం అంటే క్యాస్ట్ ఫీలింగ్ అసలు తీసుకోకూడదు అంటే ఇక్కడ ఉంటుందా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందా ఉండకుండా ఏ ఇప్పుడు ఇదివరకు అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండేది కాదు నాకు తెలిసి నాకు ఒక తెలిసిన కొత్తలో ఏవో నందంటే నంది పంది అంటే పంది ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్
అసలు క్యాస్ట్ బీరింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం డివైడైజేషన్ వచ్చేసింది. కమ్మ కాపు రెడ్డి ఇట వచ్చేసింది. ఆ క్యాస్ట్ బీరింగ్ కంటిన్యూ అయిపోతుంది.